బిఎస్డి జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెంటనే సంప్రదించండి. సో ఈ ఛానల్లో ప్రత్యేకతలు ఏంటి అంటే, మీకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా మీకు వెంటనే అప్డేట్స్ అనేటివి ఈ ఛానల్ నుండి అయితే మీకు వస్తూ ఉంటాయి. సో మీకు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నా మీరు వెంటనే బిఎస్డి జాబ్ అప్డేట్స్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏంటి అంటే, మీకు వెతకాల్సిన అవసరం లేదు, వెంటనే మీకు మొబైల్కే నోటిఫికేషన్ వస్తుంది. సో దాని ద్వారా మీరు మీ క్వాలిఫికేషన్ చూసుకొని మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునే బాధ్యత కూడా ఈ ఛానల్కే ఉంటుంది. సో ఏంటి అంటే, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమనేసి కూడా ఈ ఛానల్లో అయితే వివరించి చెప్పేదానికి రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటి అంటే, మనకు ప్రతి ఒక్కటి మనకు దీంట్లో ఫ్యూచర్స్ ఏంటంటే, ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు, అలాగే క్వాలిఫికేషన్ ఏది ఉంటుంది, ఫస్ట్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, అలాగే శాలరీ ఎంతవరకు ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి. సో డీటెయిల్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ ద్వారా మీకైతే లభిస్తుంది. సో వెంటనే బిఎస్డి జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మీకు కావాల్సిన జాబ్ అప్డేట్స్ అనేవి డైలీ మీకు తెలుగులో మీకు రావడం జరుగుతుంది. హాయ్ హలో గాయస్, దిస్ ఈస్ బిఎస్డి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గాయస్, జేఎన్టీయూ కాకినాడకు సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్స్ అనేటివి రివైజ్డ్ అయినాయి. సో మనకేంటంటే, యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చేసి మనకు 7th January 2020 స్టార్ట్ అవ్వాల్సింది, ఒక రోజు వెనక్కి వేశారు. అంటే 6th January 2020 నుండి కన్క్లూడ్ వచ్చేసి 29th January 2020 వరకు. సో ఎగ్జామినేషన్ టైం అనేది సేమ్, ఏం చేంజ్ అవ్వలేదు, 10 AM to 1 PM అనమాట. సో ఓన్లీ మనకు స్టార్టింగ్ డేట్ ఒకటి మారింది. సో ఇదందరూ రిమైండ్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఎగ్జామినేషన్స్ జరిగేది వచ్చేసి R19, R16, R13, R10 వాళ్లకు. సో మీరేందంటే, నేను మళ్ళీ లింక్స్ అనేటివి మీకు ప్రొవైడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేటివి ఉంటాయి. సో ప్రతి దానివి, సో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ R19 టైం టేబుల్, అలాగే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ R16 టైం టేబుల్, R13 అలాగే R10 టైం టేబుల్ అనేటివి చేంజ్ అయ్యాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే రివైజ్డ్ అయ్యాయి. సో ఇక్కడ మీరు టైం టేబుల్ని ఒకసారి మళ్ళీ మీరు బ్రీఫ్గా చూసుకొని మీ ఎగ్జామ్స్ అనేటివి కంటిన్యూ చేయండి. ఓకే గైస్, ఇది ఈ వీడియోలో మొత్తానికి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ కీప్ స్మైల్ ఆల్వేస్. దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్. బై.